తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులకు సరైన మౌలిక వస్తులతో పాటు నాణ్యతతో కూడిన ఆహారాన్ని హాస్టల్ సిబ్బంది అందించడం లేదంటూ సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆందోళనయక వర్గం మున్సిప్ కోర్టు మెజిస్ట్రేట్ ధనలక్ష్మి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగిపేట మున్సిప్ కోర్టు ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించిన మెజిస్ట్రేట్ సోమవారం నాడు పుల్కల్ మండలంలోని సింగూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారని తెలిపారు. హాస్టల్లో విద్యార్థులతో కలిసి సమస్యలపై చర్చించిన మెజిస్ట్రేట్ ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన వసతులు విద్యార్థులకు అందించడం లేదంటూ అధికారులపై ఆమె మండిపడ్డారు. హాస్టల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, పిల్లలు వార్డెన్లకు భయపడి చెప్పడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించిన మెజిస్ట్రేట్ ధనలక్ష్మి అధికారుల వ్యవహార శైలిపై జిల్లా లీగల్ సెల్ చైర్మన్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. హాస్టల్లో విద్యను అభ్యసించడానికి విద్యార్థులను తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుండి పంపిస్తుంటే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులు హాస్టల్లో ఉండడానికే అయిష్టంగా ఉండేలా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించడంలో కూడా హాస్టల్ సిబ్బంది అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, ఉడికి ఉడకని అన్నంతో విద్యార్థులు ఎలా కడుపు నింపుకుంటారని అధికారులను ప్రశ్నించారు. విద్యార్థులకు కనీస వసతుల సౌకర్యాన్ని కల్పిస్తూ చూసుకోవాలని అధికారులకు సూచించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. త్వరలో జిల్లాలో అన్ని హాస్టళ్లను పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో స్కూల్స్ మరియు హాస్టల్ సిబ్బందికి అధికారులను హెచ్చరించారు. ఇప్పుడు సోలార్ ఇంట్లో సోలార్ పెట్టి సోలార్ పనిచేస్తుంది. మీరు
many problems. You can list out them. Carry on. There is no fear. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళడం జరిగింది సడన్ విజిట్. అక్కడికి వెళ్ళాక అక్కడ కండిషన్స్ చూసాక నాకు చాలా బాధ అనిపించింది. పిల్లలు అసలు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ లేదు, చాలా అన్హైజీనిక్ ఫుడ్ పెడుతున్నారు. ద కిచెన్ వాజ్ వెరీ అన్హైజీనిక్. టాయిలెట్స్ అయితే శానిటేషన్ కండిషన్ ఇస్ వర్స్ దేర్. అసలు అక్కడ ఎవరు నిలబడలేని పరిస్థితి ఉంది. అసలు ఈ అఫీషియల్స్ అంతా ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. సడన్ విజిట్ చేశాక పిల్లలు చెప్పడానికి భయపడుతున్నారు. నేను అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ బయటికి పంపించి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కున్నాను. వాళ్ళ పిల్లలు చెప్పడం ఏంటంటే, వన్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దో దేర్ వాజ్ అన్ ఆర్ఓ ఫెసిలిటీ, బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఫిల్టర్డ్ వాటర్. ఆడిన్ అన్న ఐ హావ్ టేస్టెడ్ ద ఫుడ్, ఇట్ వాజ్ వెరీ వెరీ వర్స్. అసలు సగం ఉడికే ఉడికనే ఫుడ్ పెడుతున్నారు పిల్లలకి. అది ఎంత పిల్లలకి హెల్త్ ఇదవుతుంది. మీరు ఎవరైనా దీనికి తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని మాట్లాడిన ప్రిన్సిపల్కి, అక్కడ వాట్ ఐ కేమ్ టు నో ఇస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ వాజ్ సస్పెండెడ్ బికాస్ ఆఫ్ ఒక ఇష్యూ జరిగింది. అక్కడ కిచెన్లో వర్కర్ లేనందుకు ఈ స్టూడెంట్ హెల్ప్ తీసుకున్నారంట. అండ్ సాంబార్ పట్టుకోవడానికి యూజ్ చేశారు ఆ అబ్బాయిని. ఆ సాంబార్ వేడి వేడి సాంబార్ అబ్బాయి చేతుల మీద అంతా పడి చెయ్యి అంతా కాలిపోయింది. బికాస్ ఆఫ్ దాట్ ఇష్యూ దట్ ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ వాజ్ సస్పెండెడ్ అండ్ వైస్ ప్రిన్సిపల్ ఉన్నారు సీనియర్ మోస్ట్ అనేసి ఎవరికో ఇన్ఛార్జ్ పెట్టారు. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్టాఫ్. దో దే ఆర్ రిసోర్సెస్ బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ మెయింటెనెన్స్. దెర్ ఇస్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ వెరీ ప్యాథెటిక్. నాకు చాలా చాలా నిజంగా చాలా బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలు అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ. ఐ రిక్వెస్ట్ టు ద హయ్యర్ అఫీషియల్స్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ పిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ప్రతి హాస్టల్కి నేను సడన్ విజిట్ చేస్తాను. వేసి అక్కడ కూడా ఎట్లా ఉన్నాయి కండిషన్స్ అవి కూడా చూస్తాను. కమ్యూనిటీ ఇష్యూ మీద నేను మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ చైర్మన్ గారికి అడ్రస్ చేశాను లెటర్. ఇదంతా జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పాను. లెటర్ పంపిస్తున్నాను అలాంగ్ విత్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ దట్ విల్ బి సెండ్ టు ది. ఇంకా సర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను. ఇది ఇక్కడితో ఆగకూడదు, పిల్లలకి న్యాయం జరగాలి. ఈ విషయాలు పరిశీలించిన తర్వాత జోగిపేట మున్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ ధనలక్ష్మి మేడం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల బాగోగులు చూసుకోవడానికి వార్డెన్లను ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఈ వార్డెన్లు హాస్టల్ పిల్లలను తమ పిల్లల్లాగా చూసుకోవలసింది పోయి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నాసి రకమైన ఆహార ధాన్యాలు కొంటూ హాస్టల్లో కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలో అర్థం కాకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ధనలక్ష్మి మేడం లాంటి న్యాయమూర్తులు ఈ హాస్టళ్లను సందర్శించినందుకు పిల్లలకు కావలసిన మౌలిక సదుపాయాలు కానీ మంచి నాణ్యమైన ఆహారం కానీ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి జిల్లాలో ఇలాగా హాస్టల్ ఇన్స్పెక్షన్స్ జరిగితే పిల్లల భవిష్యత్తు మంచిగా మారే పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో నిజాలు చెప్పిన విద్యార్థులను వార్డెన్లు వేధించకుండా ఉండాలంటే ఒక ఫిర్యాదు బాక్స్లను హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసి స్థానిక పోలీసుల ద్వారా కానీ లేదా తమ సిబ్బంది ద్వారా కానీ వారానికి ఒకరోజు ఈ బాక్సులను తెరిచి విద్యార్థుల సమస్యలు చదివేలాగా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మరింత భద్రత ఏర్పడుతుందని మేము తెలంగాణ టైమ్స్ న్యూస్ ద్వారా ఆశిస్తూ ధనలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.